మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందర గల అమరవీరుల స్థూపం వద్ద సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్కరణ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా అమరవీరుల స్థూపాలకు నివాళులర్పించారు. అనంతరం కామ్రేడ్ హెచ్ లింగన్న మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసంబద్ధ విధానాల వల్లనే సామాన్యుడు నిత్య జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవలసిన పరిస్థితులు ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో నడుస్తున్నాయని, ఇలాంటి అసమానతలు తొలగించేందుకు పోరాడిన న్యూ డెమోక్రసీ అమరుల ఆశయాలను సాధించేందుకు అమరులను గౌరవించుకుంటూ ఈ నెల 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిధులు నియామకాల పేరుతో వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం నిధులు పోయినాయి, నియామకాలు పోయినాయి. ఇవాళ 8 సంవత్సరాల కాలంలో వాళ్ళు వాళ్ళ యొక్క లాభాలను గణించడం కోసం, వాళ్ళ యొక్క సంపాదన పెంచుకోవడం కోసం ఉన్నంత తహత ఇవాళ సామాన్య ప్రజలపై లేనటువంటి పరిస్థితి ఈరోజు మన దేశం మన రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇవాళ ఏదైతే 59U అని చెప్పేసి అన్నారు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు ఇస్తామన్న భూములకు పట్టాలు ఇస్తామని చెప్పేసి అన్నటువంటి 59U కావచ్చు, 58U కావచ్చు, ఈ అన్ని పుట్టదాకలైనటువంటి స్థితి ఇవాళ మన రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇవాళ ఉద్యోగాలు లేవు, నియామకాలు లేనటువంటి స్థితి ఈరోజు, నిరుద్యోగ సమస్య పెరుగుతున్నటువంటి స్థితి ఈరోజు మన రాష్ట్రంలో కొనసాగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ఉద్దేశం నిధులు నియామకాల పేరుతో జరిగి వచ్చినటువంటి తెలంగాణ ఇవాళ నిరుద్యోగ సమస్య తీవ్రమైనటువంటి స్థితి ఈరోజు మన రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇవాళ మొత్తంగా చూసుకుంటే మోడీ ప్రభుత్వం కావచ్చు, ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం కూడా రెండు కూడా ఒకే తానుకుంటే లెక్క ఇవాళ ఒకే విధంగా మారినటువంటి స్థితి. పైకి మాత్రమే మన ముందు రెండు వేరుగా కనబడుతున్నాయి, కానీ రెండు ఒకటే అనేటటువంటిది ఈరోజు కనబడుతున్న స్థితి ఈరోజు ఉన్నది. అందుకోసం ఏ ఆశయం కోసమైతే ఈ వ్యవస్థలో, ఈ భారత విప్లవ ఉద్యమంలో, భారతదేశంలో విప్లవం రావాలని చెప్పేసి ఈ ఆశయం కోసమైతే చంద్ర పుల్లారెడ్డి కావచ్చు, ఇవాళ అనేక మంది అమరులైన తరిమిన నాగిరెడ్డి కావచ్చు, ఇవాళ నీలం రామనర్సయ్య కావచ్చు, ఇలా పొట్ల రామనర్సయ్య కావచ్చు, ఇవాళ అనేక మంది వాళ్ళ యొక్క లక్ష్యం ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజలకు చైతన్యం చేయాలి, ఈ దోపిడి రైతు సమాజం స్థాపన చేయాలని చెప్పేసి ఏ లక్ష్యం కోసం అయితే పోరాటం చేశారు, ఆ పోరాటాన్ని ముందుకు తీసుకోపోవడం, తుదకంట వరకు ముందుకు తీసుకోపోవడం కోసం, వాళ్ళ ప్రతిన పూరణ కోసం ఈరోజు ప్రజల్ని చైతన్యం చేయడం కోసం సిపిఐఎం న్యూ డెమోక్రసీ నాయకత్వాన ఈరోజు ఎవరైతే అమరులైరో వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకోపోవడం కోసం, ప్రతిన పూరణ కోసం ఈరోజు అమరవీరుల సంస్మరణ